वेलकम टू माय यूट्यूब चैनल। ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చాను। సో ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఒక సొంతింటి కళ అనేది ఒక మంచి ఎయిమ్ లా ఉంటుంది। సొంతింటి కళ నిజం చేయడమే మా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి। అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి। సో నేను మొత్తం డీటెయిల్స్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే విజిట్ చేసినట్లయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు। సో అలాగే ఈ రోజు నేను మీకోసం తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది ఇది రెజినా బిల్డర్ వాళ్ళ ఇది వచ్చేసరికి ట్రెండిల్ లాంటి ప్రాజెక్ట్ వచ్చేసరికి ట్రెండిల్ లా ప్రాజెక్ట్ వచ్చేసరికి బాచపల్లిలో అయితే వస్తుంది। సో ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి। దీని మీద క్లిక్ చేసినట్లయితే వాక్ త్రూ వస్తుందండి, వాక్ త్రూ చూడొచ్చు। అలాగే ప్రాజెక్ట్ వచ్చేసరికి 3.3 ఏకర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది। అలాగే 318 ఫ్లాట్స్ అయితే ఉంటాయి మొత్తము। తర్వాత మన క్లబ్ హౌస్ వచ్చినట్లయితే 14,500 SFT అయితే ఉంటుంది। అలాగే మనకు వచ్చేసరికి 3 బ్లాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి। అలాగే 9 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి, ఇది బాచపల్లిలో వస్తుంది। సో బాచపల్లి ఏంటి అంటే ఇవాళ రోజు మంచి గ్రోత్ కారిడార్ అనే చెప్పుకోవాలి బాచపల్లి। సో ఏం చూసినా ప్రాజెక్ట్ మోస్ట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా కానీ అంటే జేఎన్టీయూకి మనకు సో అన్నిటికీ దగ్గరండి ఇది। సో బాచపల్లి అనేది ఇప్పుడు ప్రజెంట్ గ్రోత్ కారిడార్ లాగా మనము రియల్ ఎస్టేట్కి చెప్పుకోవచ్చు। సో ఇక్కడ మన లొకేషన్ పరంగా చూసినట్లయితే ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒక ఓవరాల్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది। అలాగే మియాపూర్ క్రాస్ రోడ్స్ ఒక 6 కిలోమీటర్స్, మియాపూర్ మెట్రో స్టేషన్ ఒక 7 కిలోమీటర్స్, జేఎన్టీ వచ్చేసరికి 9 కిలోమీటర్స్, హైటెక్ సిటీ 12 కిలోమీటర్స్, గచ్చిబౌలి 16 కిలోమీటర్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట। సో ఇప్పుడు ఈ ట్రెండ్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అంటే మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధమైన మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది। మొత్తం 3 టవర్స్ అని చెప్పాను కదా, 318 ఫ్లాట్స్. సో మాస్టర్ ప్లాన్ అయితే మనకు ఈ విధంగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది। 3 టవర్స్ అంటే ఇది మొత్తం ఒక టవర్ అండి, ఇది ఒక టవర్, ఇది ఒక టవర్, తర్వాత ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఈ విధంగా అయితే ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట। సో మనం మాస్టర్ ప్లాన్ అయితే చూసాం కదా, అలాగే ఫ్లోర్ ప్లాన్ అంటే టవర్ ఏ బ్లాక్ ఏ ఎలా ఉంటుంది అంటే ఇదండి బ్లాక్ ఏ। సో మనం బ్లాక్ ఏ చూసినట్లయితే ఈ విధమైన అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయి, దీంట్లో 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి। ఇక్కడ చూడండి ఈ సైడ్ మనం చూసినట్లయితే 7 ఫ్లాట్స్ ఉంటాయి, ఈ సైడ్ చూసినట్లయితే 7 ఫ్లాట్స్ అయితే అవైలబుల్, మొత్తం 14 ఫ్లాట్స్ ఈచ్ ఫ్లోర్ అయితే ఉంటాయన్నమాట। సో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసరికి 1195 SFT ఉంటాయి। సో మధ్యలో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి, తర్వాత కార్నర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకు 1695 SFT అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట। సో నెక్స్ట్ బ్లాక్ చూసినట్లయితే మనకు బి బ్లాక్ అంటే ఈ విధంగా అయితే 6 టవర్స్ అయితే ఉంటాయి, దీంట్లో ఏంటంటే 1295 SFT వచ్చేసరికి 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 1695 SFT వచ్చేసరికి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి। సో ఈ మొత్తం ఏంటంటే 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ ఈస్ట్ వెస్ట్ ఫేస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి। సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్లాట్ టవర్ సి అండి, ఈ టవర్ సి చూసినట్లయితే మనకు ఫ్లోర్కి వచ్చేసరికి 16 ఫ్లాట్స్ అయితే ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట। అలాగే మనం చూసినట్లయితే ఫ్లోర్ ప్లాన్స్ చూసాం కదా, అలాగే ఇక్కడ మనం ఇండివిజువల్ ఫ్లాట్ని కూడా చూడొచ్చు। ఇదండి 1195 SFT 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట, ఇక్కడ ఒక 2 బెడ్రూమ్స్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఓపెన్ కిచెన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది। ఇది చూడండి వెస్ట్ ఫేసింగ్ సేమ్ సైజు, ఇది 1295 ఈస్ట్ ఫేసింగ్, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఇది వెస్ట్ ఫేసింగ్. ఇది చూసినట్లయితే 1595 SFT 3 బెడ్రూమ్, ఇది 3 బెడ్రూమ్ 1595 SFT. సో 1695 SFT ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో మనం అసలు ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు అనే దాని గురించి అయితే చూద్దాము. ఎమ్యూనిటీస్ చూసినట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూలు, వాటర్ మీటర్స్ ఫర్ ఈచ్ ఫ్లాట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, వాటర్ సాఫ్ట్ అండ్ ప్లాంట్, తర్వాత గ్రాండ్ ఎంట్రన్స్ లాబీస్, సెక్యూరిటీ రూమ్స్, బేసిక్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్స్, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా, సోలార్ ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, మినీ థియేటరు, ఇంటర్కాము, సెంటర్ కోర్ట్ యార్డ్, ఎస్టీపీ ప్లాంట్, స్కేటింగ్ రింక్, వాటర్ బాడీస్, కార్ వాష్ బే, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, వైఫై కామన్ ఏరియాస్, సీసీటీవీ కెమెరాస్, సో ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నాయి. ఎంఫీ థియేటర్ ఇన్ని అవైలబుల్ ఉంటాయి. క్లబ్ హౌస్ చూసినట్లయితే ఈ విధమైన ఎలివేషన్ అయితే ఉంటుందండి క్లబ్ హౌస్. చూడండి వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా అయితే ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే మనకు క్లబ్ హౌస్లో ఏమేమి ఇస్తున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇది మొత్తం 2 ఫ్లోర్స్ అండి, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోరు రెండు ఫ్లోర్లు ఉంటాయి, G+2 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి పూల్ డెక్ ఉంటుంది, అడల్ట్ స్విమ్మింగ్ పూలు, కిడ్స్ స్విమ్మింగ్ పూలు, రిసెప్షన్, వెయిటింగ్ లాంజెస్, స్టోర్ రూము, కిచెన్, తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫీస్ రూమ్స్, కాన్ఫరెన్స్ బ్యాంక్వెట్ హాల్స్ అయితే ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్లయితే ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, వెయిటింగ్ లాంజెస్, సూట్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట.
సెకండ్ ఫ్లోర్ చూసినట్లయితే టెర్రస్, జిమ్నాజియం, కిడ్స్ యాక్టివిటీస్ అయితే ఈ ఫ్లోర్లో అయితే ఉంటాయన్నమాట. అలాగే స్పెసిఫికేషన్ చూసినట్లయితే వండర్ఫుల్ స్పెసిఫికేషన్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మనం చదివి వినిపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియోని అయితే నేను చదవట్లేదు ఇవన్నీ. సో మీరు ఒకసారి గో త్రూ అయితే చేయండి. అలాగే ఫోటో గ్యాలరీ చూసినట్లయితే మనకు అసలు ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే మనకు అపార్ట్మెంట్స్ ఈ విధమైతే ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఇది క్లబ్ హౌస్ వ్యూ అనమాట. ఇది రోడ్ సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూస్. అంటే ఇది వచ్చేసరికి సీటింగ్ లాంజెస్ ఇవన్నీ ఉంటాయి, మెడిటేషన్ రూమ్స్. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఈ వండర్ఫుల్గా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది చూసినట్లయితే తర్వాత ఇది క్లబ్ హౌస్ వస్తుంది ఈ విధంగా. ఇది వచ్చేసరికి కాన్ఫరెన్స్ రూమ్స్. ఈ విధమైతే ఫ్లాట్స్, ఇది ఇండోర్ గేమ్స్, ఇది వెయిటింగ్ లాంజెస్, రిసెప్షన్స్. చూడండి ఎంత బాగా అయితే ప్లాన్ చేశారన్నమాట. అలాగే మనం చూసినట్లయితే లొకేషన్ చూసినట్లయితే ఇది బాజ్పల్లి ఏరియాలో వస్తుందని చెప్పాను కదండి. సో బాజ్పల్లిలో ఇది వచ్చేసరికి మనకు ఇక్కడైతే ఉంటుంది బాజ్పల్లిలో. తర్వాత మనకు ప్రాక్సిమిటీ అంటే ఏమేమి ఉన్నాయంటే దగ్గరలో ఎడ్యుకేషన్ చూసినట్లయితే కెనడీ గ్లోబల్ స్కూల్ 1 కిలోమీటర్స్లో, సిల్వర్ ఓక్ స్కూల్ అనమాట 2200 మీటర్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2 కిలోమీటర్స్, తర్వాత క్రీక్ స్కూల్ 2 కిలోమీటర్స్, యూనిసెన్ 2 కిలోమీటర్స్, గ్యాంగ్స్ వెల్లీ స్కూల్ 3 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎంఎన్సీ కంపెనీస్ హైటెక్ సిటీ 12 కిలోమీటర్స్, గచ్చిబౌలి 12 కిలోమీటర్స్, కొండాపూర్ 10 కిలోమీటర్స్, హాస్పిటల్ చూసినట్లయితే మమతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 1 కిలోమీటర్, కేర్ హాస్పిటల్ 10 కిలోమీటర్స్, అపోలో హాస్పిటల్ 10 కిలోమీటర్స్, రెయిన్బో హాస్పిటల్ 6 కిలోమీటర్స్, ఎస్ఎల్జి హాస్పిటల్ 2 కిలోమీటర్స్, తర్వాత చూసినట్లయితే రిలయంట్ హాస్పిటల్ వచ్చేసరికి 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. షాపింగ్ మాల్స్ వస్తే ఇన్ఆర్బిట్ మాల్ వచ్చి 12 కిలోమీటర్స్, ఐకియా మాల్ వచ్చి 11 కిలోమీటర్స్, సుజన ఫోరం మాల్ 7 కిలోమీటర్స్, మంజీరా మాల్ 6 కిలోమీటర్స్, ఏఎండి మాల్ 10 కిలోమీటర్స్, ఏషియన్ జీపీఆర్ మాల్ 5 కిలోమీటర్స్, అలాగే ఓఆర్ఆర్ 2 కిలోమీటర్స్, మియాపూర్ క్రాస్ రోడ్ 6 కిలోమీటర్స్, మెట్రో స్టేషన్ 7 కిలోమీటర్స్, జేఎన్టీయూ 9 కిలోమీటర్స్, ఇలా అన్నీ అయితే మనకు దగ్గరలో ఉన్నాయి. అలాగే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రాజెక్ట్ అంటే చూడండి ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అవన వస్తుంది. ఇది లేటెస్ట్ ప్రోగ్రెస్ అండి. వర్క్ అయితే చాలా ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతుంది. చూడండి స్ట్రక్చర్ ఆల్మోస్ట్ అయితే ఇది ఒక టవర్ అండి. చూడండి స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవన వచ్చింది. లోపల బ్లాక్ వర్క్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. చూడండి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి. నేను సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది. సో డోర్స్ విండోస్ ఫిక్సింగ్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.